ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నానను. యోహాన్ స్వత పదార అధ్యాయం 33వ వచనం. ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపరహితుడు, లోకమును పాపమును జయించిన విజయశీలుడు. ఏ పాపమెరిగిన యేసయ్య పాపిని ప్రేమించి పాపి కోసం శాపముగా మారాడు. కలువరి శిలువల తన పరిశుద్ధ రక్తమును చిందించి చనిపోయి తిరిగి లేచాడు. మృత్యుంజయుడు, పునరుత్నుడు, సజీవుడు, సత్యస్వరూపి ఆయన ఉన్నవాడు అనువాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, విశ్వమంతట ఉంటాడు. ఆయన సర్వంతర్వ్యామి. దేవుని చిత్తమును నెరవేర్చి దేవునికి లోబడి అపవాదిని జయించాడు. ధైర్యమును తెచ్చుకొనుము, పిరికి ఆత్మను తీసివేయమని ప్రార్థించుము. నీ దేవుడు బలవంతుడైన దేవుడు, అధైర్యపడకము, చింతించకము. ఆయన నీ చెయ్యిని పట్టుకొని ఉన్నాడు, నిన్ను విడవడు, ఎడబాయడు, మారనివాడు. దేవునికి లోబడుము, అపవాదిని ఎదిరించుము, దేవుని స్తుతించుము, విజయమును చేపట్టుము. దేవుడు నీకు ధైర్యమును విజయమును దయచేయునుగాక. ఆమేన్.